బాక్స్ ఆఫీస్ దగ్గర సైరా నరసింహారెడ్డి నరుకుతున్నాడు. అతని జోష్ ఇక్కడ కొనసాగుతోంది. కలెక్షన్ల సునామీ సృష్టిస్తూ అందరినీ థియేటర్ల బాట పట్టిస్తున్నాడు ఉయ్యాలవాడ వీరుడు. ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైనటువంటి ఈ సినిమా అంచనాలను మించి రెస్పాన్స్ తెచ్చుకుంటోంది. దేశ విదేశాల్లో ఉయ్యలవాడ వీరుడు వీరత్వం చూసి ఫిదా అయిపోతున్నారు ఆడియన్స్ అంతా. దీంతో రికార్డు స్థాయి కలెక్షన్లు రాబడుతూ ట్రేడ్ పండితులకే ఆశ్చర్యాన్ని కలిగేలా చేస్తున్నాడు సైరా నరసింహారెడ్డి. రామ్ చరణ్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని అత్యంత భారీ ఎత్తున సైరా నరసింహారెడ్డి సినిమా నిర్మించాడు. సినిమా కోసం ఒక రేంజ్లో ఖర్చు పెట్టాడులేండి. విడుదలయ్యాక అది ఇప్పుడు అదే రేంజ్లో దాన్ని మించి వసూళ్లు రాబడుతోంది. మొట్టమొదటి రోజే 85 కోట్ల గ్రాస్ రాబట్టిన మెగాస్టార్ అతని స్టామినా ఏంటో అందరికీ చూపించాడు. కేవలం 2 రోజుతోనే 100 కోట్లు క్రాస్ చేసినటువంటి ఈ సినిమా ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాల్లో సంచలనానికి మారుగా మారింది. తెలుగులో పాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడలో విడుదలైనటువంటి ఈ సినిమా ఓవర్సీస్లో కూడా జనాలు నీరాజనాలు పరికేలా చేసింది. ఓవర్సీస్ మార్కెట్లో సైరాకి తెలుగులేనంతగా వార్ సినిమాతో ప్రముఖంగా దూసుకుపోతుంది. వార్ కంటే తక్కువ లొకేషన్లో ఓవర్సీస్లో ఈ సినిమా రిలీజ్ అయినా కూడా ఆలిండియా రికార్డుల్ని బద్దలు కొడుతూ ముందుకెళ్తోంది. రీసెంట్గా యుఎస్ఏలో 2 మిలియన్ మార్కును క్రాస్ చేసింది ఈ సినిమా. సైనా నరసింహారెడ్డి యొక్క తెగువ చూసి సీనియర్ హీరోలందరూ షాక్ అయిపోతున్నారు. కుర్ర హీరోలందరూ ఏంట్రా బాబు చిరంజీవి స్టామినా ఈ రేంజ్ లో ఉందా అని ఆశ్చర్యపోతున్నారు. దేశ విదేశాల్లో సైరా కలెక్షన్లు చూస్తుంటే అతి తక్కువ రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ దాటే అవకాశం కనిపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 190 కోట్లు భారీ ప్రీ రిలీజ్ చేసినటువంటి సైరా ప్రస్తుతం 200 కోట్ల గ్రాస్ ని క్రాస్ చేసిందని చెప్తున్నారు. సరికొత్త రికార్డులతో ట్రేడ్ వర్గాలను సైతం షాక్ కి గురి చేస్తోంది సైరా రికార్డు. కొణిదల ప్రొడక్షన్స్ బ్యానర్ లో నిర్మిస్తున్నటువంటి ఈ సినిమా చిరంజీవి కొడుకు రామ్ చరణ్ నిర్మించడం విశేషం. సినిమా కోసం చిరంజీవి ఎంత కష్టపడ్డారో ప్రత్యేకంగా ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. తెర మీద చిరంజీవి యొక్క నటనకి, క్లైమాక్స్ లో ఆయన చూపించినటువంటి హావభావాలకి హిందీ ఆడియన్స్ సైతం ఫిదా అయిపోతున్నారు. ఎన్ఆర్ఐలు థియేటర్లోంచి జై హింద్ అంటూ బయటికి రావడం చూస్తుంటే చిరంజీవి యొక్క ప్రభావం ఈ రేంజ్ లో ఉంటుందా అనిపిస్తుంది. 200 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేసి 250ని క్రాస్ చేయబోతున్నటువంటి సైరాకి ఆల్ ది బెస్ట్ చెప్తూ చిరంజీవికి ఒకే ఒక్క లైక్ ఇవ్వండి. కింద ఉన్నటువంటి షేర్ బటన్ చూసారా, దీన్ని మీరు ఒక్కసారి క్లిక్ చేసి వాట్సాప్, ఫేస్బుక్లో తప్పనిసరిగా చిరంజీవిని ఇష్టపడే అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. మీరు ఇచ్చే ఒక్క షేర్ చాలు, ఇండియా వైడ్ చిరంజీవి రేంజ్ ఏంటో అందరికీ అర్థమైపోతుంది. వీడియోని చూసి వెళ్ళిపోకుండా ప్రతి ఒక్కరు వీడియోని షేర్ చేయండి. వాట్సాప్, ఫేస్బుక్లో ఉన్నటువంటి మెగా ఫ్యాన్స్ గ్రూప్లు అన్నింటిలో షేర్ చేయండి. చిరంజీవి గురించి ఎవరికైతే తెలుసుకోవాలని మీరు అనుకుంటారో వారందరికీ వీడియోని షేర్ చేయండి.